నా పేరు మామిడి గురువయ్య. మాది సూర్యాపేట డిస్టిక్. మా ప్రాపర్ వచ్చేసి అనంతారం విలేజ్, మండల్ పెన్పాడ్. 2009లో నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. మామూలుగా పెయిన్ వస్తే నేను ఖమ్మం వెళ్ళి హాస్పిటల్లో చూయించుకోవడం జరిగింది. అక్కడ 2009లో ఒక 2 మంత్స్కి మెడిసిన్ ఇచ్చారు. మామూలుగా కిడ్నీలో రాళ్ళు ఉందని చెప్పారు డాక్టర్ గారు, గురునాథం గారు. మెడిసిన్ వాడితే తగ్గలేదు, మాకేం తగ్గినట్టు అనిపించలేదు. మామూలుగా అప్పుడు స్టార్టింగ్ పెయిన్ కాబట్టి అంతగా నేను పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి కూడా. క్రమేక్రమ పని ఒత్తిడి వల్ల నాకు బాగా 2009 తర్వాత మళ్ళీ 2016లో బాగా పెయిన్ వచ్చి ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ కామ్రేన్ హాస్పిటల్కి వచ్చాను, ఎల్బినార్ కామ్రేన్లో. ఎల్బినార్ కామ్రేన్లో అక్కడ డాక్టర్ గారు నీరో సర్జరీ, సార్ పేరు అంత ఐడియా లేదు సార్, నీరో సర్జరీ దగ్గరికి వెళ్తే సారు టెస్టులు చేశారని, టెస్టులు చేసినాక డిస్క్ ప్రాబ్లం ఉన్నది చెప్పాడు. డిస్క్ ప్రాబ్లం సార్, మరి ఎట్లా తగ్గాలి ఏమైనా సర్జరీ అంటే కంపల్సరీ సర్జరీ చేయించాలి, ఇది చాలా సివియర్ కేసు అని చెప్పారు. అయితే అక్కడ సర్జరీకి నేను అంటే ఎట్లా చేస్తారని మళ్ళీ సార్ని అడిగాను. అడిగితే సార్ ఏమంటే సర్జరీ ఓపెన్ సర్జరీ అని చెప్పారు. ఓపెన్ సర్జరీ అంటే సార్ నాకు కొంచెం భయం వేసింది. ఓపెన్ సర్జరీలో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కావు అనేది ఒకటి. కొంత నేను నా ఐడెంటిఫై ప్రకారంగా నేను అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ అక్కడ ఒక వారం రోజులు రిలీఫ్ కోసం ఒక మెడిసిన్ ఇవ్వమంటే సార్ మెడిసిన్ ఇచ్చారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా దగ్గరలో పెయిన్ బాగా ఒత్తిడి అవుతున్నది, రోజుకు రోజుకి బాగా ఒత్తిడి పెరుగుతున్నది. దాని ద్వారా మాకు ఒక లోకల్లో మా బావగారు ఆర్ఎంపి ఉన్నారు, ఆ డాక్టర్ వెంకటేశ్వర్లు. ఇక్కడ హైదరాబాద్లో మా అన్న కిమ్స్లో పనిచేశారు, మామిడి అంజయ్య గారు. సారు సుజిత్ గారు సార్ దగ్గరనే పనిచేశారు. అంటే సార్ దగ్గర నేను అంజయ్ గారితో మాట్లాడిన క్రమంలో అంటే అంత సివియర్గా ఉంది అనిపించలేదు ఆయన కూడా. మామూలుగా నేను ఒక వారం రోజులు నడవలేకపోయాను, రైట్ సైడ్ కాలు మామూలు ఇట్లా కాలు కూడా చక్కగా ఇట్లా పెట్టలేకపోయాను, పడుకోలేకపోయాను. బాగా ఇబ్బంది పడుతున్న క్రమంలో మా అంజయ్య గారికి ఫోన్ చేస్తే సార్ ఇక్కడ రండి చూపిస్తాను చెప్పారు. నాకు చూశారు, నన్ను సుజిత్ కుమార్ సార్ చూశారు. చూసినాక ఇది కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. సారు రాగానే బాగా ధైర్యం ఇచ్చారు. ఒకటి ధైర్యం ఏంటంటే ఓపెన్ సర్జరీ కాదు, ఇది ఎండోస్కోప్ ద్వారా చేస్తున్నారు. సారు ఇంతకుముందు గతంలో చేసిన సర్జరీలు రిపోర్ట్లు మొత్తం మాకు చూపించారు. దాని ద్వారా సారు ఏమైతే నాతో ఎక్స్ప్లెయిన్ చేశారో అప్పుడే నాకు ధైర్యం అనేది వచ్చేసింది. ధైర్యం వల్ల నేను ఖచ్చితంగా సారు దేవుడు అనుకున్నాను. నేనైతే ఆ రోజే 23కి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ కావడం జరిగింది. 23కి ఆగస్టు 23కి తర్వాతకి 23కి ప్రొఫైల్ సర్జరీ అన్నీ చేశారు. 24th రోజు సారు ఆపరేషన్ చేయించారు. మధ్యాహ్నం 1 గంటకి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 1 గంట తర్వాతకి నన్ను మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇక నాకు ఏమి తెలవలేదు, కాకపోతే నేను చూస్తున్నాను అంతే. కాకపోతే సార్ మొత్తం చేసేది కాదు, నాకు ఏ మాత్రం కూడా నొప్పి అనిపించలేదు, ఏం పెయిన్ ఏం లేదు. అట్లా సారు ఒక మధ్య 1 గంటకు తెలిసిన తర్వాత 6 గంటలకు నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. సాయంత్రం ఇప్పుడు 6 బావుకి నేను కళ్ళు తెరిచి చూశాను. పక్కన మేడం సిస్టర్స్ ఉన్నారు. మేడం సర్జరీ అయిందంటే అయింది, మీరు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. నన్ను తీసుకెళ్ళి వేరే రూమ్లో షిఫ్ట్ చేశారు సార్. ఆ రూమ్ ద్వారా ఆ రోజంతా సారు ఆ రోజే వెళ్ళిపోమన్నారు. సార్ వచ్చి నడిపించారు ఆ రోజు. అప్పటికి వారం రోజుల నుంచి నేను కుడి కాలు రైట్ సైడ్ కాలు నడవలేదు, చాలా బాగా పెయిన్ వచ్చేది, పడుకున్నా నిలబడ్డా. అట్లా నేను ఆపరేషన్ చేసిన ఒక 3-4 అవర్స్లో నడిపించారు సార్ వచ్చి. నన్ను ఫ్రీగా నడిచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ ఏం లేదు సార్, నాకు పెయిన్ ఏం లేదు. సారు చాలా దేవుడు అనుకుంటారు ఇప్పుడు కూడా. జీవితంలో మర్చిపోని సుజిత్ కుమార్ సార్ అనుకుంటున్నా నేను. నేను నాది చాప్టర్ క్లోజ్ అనుకున్నాను సార్, కానీ భగవంతుడు వల్ల సారే భగవంతుడు అనిపించింది నాకు. ఈరోజు ప్రతి నెల సారు రెగ్యులర్గా రమ్మంటున్నారు, నెల వచ్చేసి సార్కి ఎట్లా ఉంటుంది రిపోర్ట్ చేయించడం, అట్లా సార్తో కౌన్సిలింగ్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. సిస్టర్ కానీ ఇక్కడ ఐఎంఎల్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే మాకు జరగలేదు సార్. కిమ్స్ అనేది నేరు అనిపిస్తుంది నాకైతే. కిమ్స్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. డబ్బులు కాదు ఫస్ట్, ట్రీట్మెంట్ ముఖ్యం అనేది ఒకటి నేను నమ్మిన సార్. కిమ్స్ అంటే కిమ్సేయ, వేరే హాస్పిటల్కు సంబంధించి కాదు, వేరే హాస్పిటల్లో తీయరాదు. కిమ్స్ కంటే కిమ్సేయగా